ఒక నియోజకవర్గానికి అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావుకి దక్కుతుందని 64 వార్డు టీడీపీ అధ్యక్షులు గంటప్పయ్య అన్నారు. అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విమర్శించడం తగదన్నారు. టీడీపీ హయాంలో ఉన్న సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎక్కడ అమలవుతున్నాయని ప్రశ్నించారు. ఎటువంటి పథకాలు ప్రజలకు అందటం లేదని అన్నారు. గంగవరం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆరోపించారు. అలాగే గంగవరం యొక్క పరిధి యొక్క ఏరియా పార్టీ ముఖ్యమైన ప్రతినిధులతో ఈ యొక్క ప్రెస్ మీటింగ్ అటెండ్ జరుగుతుంది. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాలు ఎటువంటివో ప్రజలకు తెలుసు. చేసే ముందు ఆయన బాటలో ఆయన వెళ్తున్నాడు. అది ఎంతవరకు సంవత్సరంతో ఉండి ఆయన తప్పులు చేస్తే మాట్లాడదామని ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడని కానీ ప్రజలు కనిపించకపోయినా పట్టించుకోకపోయినా ఎప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నించలేదు, అడగలేదు. ఆయనంతట ఆయనే మా ఎమ్మెల్యే గారి కోసం మా పల్లా శ్రీనివాసరావు కోసం మాట్లాడటం అది చాలా బాధాకరమైన విషయం. పల్లా శ్రీనివాసరావు గురించి మాట్లాడే ముందు పల్లా శ్రీనివాసరావు అంటే ఏంటి, పల్లా శ్రీనివాసరావు తాలూక విధానం ఏంటి కోసం ముందు ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు శాసనాలు చేసే చరిత్ర అయింది, చట్టసభల్లో జీరో అవర్లో మాట్లాడే చరిత్ర గల మనిషి. అటువంటి మనిషి కోసం ఒక జీవం తేవాలన్నా, ఔషధం టీం తేవాలన్నా, గంగవరం 6 నంబర్ సమస్యలు తేవాలన్నా అటువంటి శాసనసభ్యుడిని ఈయన లేవనెత్తడం పార్టీ కార్యకర్తలందరూ ఒక్కసారి మాట్లాడి దానికోసం పసిస్తారు. తిప్పల వారు ఏంటి, పల్లా వాళ్ళు ఏంటి అన్న దానికోసం ఈరోజు ప్రజల ముందుకు పోదామని ఈ విషయాన్ని ప్రజల ముందుకు మేము వస్తున్నాం. కనుక ఇది వైసీపీ పాలన, వైసీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేసామన్న ఆలోచనతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఓటు ఎందుకు వేశారో తెలియదు. ప్రజలకు న్యాయం చేయాలని మంచి ఓటు వేశారు. సంవత్సరం కాలం గడిచిపోయింది, 2 సంవత్సరాలు అడుగు పడుతున్నారు. రాష్ట్రానికి కానీ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ పైసా ఆదాయం లేదు. ఇటువంటి తరుణంలో ఇంకా రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఈ వైసీపీ పరిపాలన ఏం చేస్తుందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందలేదు, అమలు చేయలేదు కూడా. పవన్ కళ్యాణ్ ఇసుక అన్నారు, ఇసుకతో ఎంతవరకు న్యాయం అండి? ఇసుకనేమన్నా బంగారంగా చూస్తారా? ఇసుకలేదు చూడాలి. కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏమో ఇసుకనే బంగారంగా చూస్తుంది. ఈరోజు భవన కార్మికులు పనికెళ్ళాలంటే అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడి కానీ ఏ పనులు లేక పనికెళ్ళాలంటే ఇసుక ఉండాలి. ఇసుక లేకపోతే ఏ పని చేస్తారండి? 7 లక్షల జనాలు ఈరోజు భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వైసీపీ పాలన జనాలు గుర్తించి నెక్స్ట్ రాబోయే ఈ యొక్క కార్పొరేటర్ జీవీఎంసీ ఎలక్షన్ లో తిప్పుపట్టాలని చెప్పేసి జనాలందరినీ కోరుకుంటూ, మరి ఇటువంటి తరుణంలో ఈ యొక్క ప్రెస్ మీటింగ్ పెట్టడం, ఈ వైసీపీ పాలనలో ఈ యొక్క గాజువాక నియోజకవర్గ పరిధిలో మరి గాజువాక ఎమ్మెల్యే అయినటువంటి తిప్పల నాగిరెడ్డి గారు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో గత ఐఎంలో పల్లెస్తీని గారు ఏం చేశారు, ఈ ఐఎంలో ఈ యొక్క నాగిరెడ్డి గారు ఏం చేశారు ప్రజలందరికీ తెలుసు. నమస్కరిస్తూ అలాగే ఇక్కడ క్లిక్ చేసిన పత్రిక విలేకరులందరికీ, సోదర సోదరు వాళ్ళందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాళ్ళందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ సంక్షేమ పథకాలు అయితే జరిగాయో, ఏ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో అవి ప్రజలు ఎన్నడూ మర్చిపోలేరు. అలాగే పార్టీ మారినా, ఇవాళ ప్రభుత్వాలు మారినా, వైసీపీ ప్రభుత్వం వచ్చినా అతి తక్కువ నెలలో ప్రజల రోడ్లను పడ్డారంటే ఆ వేళకు ఆదివారం చేసుకున్న బతుకు జీవులు ఆవేళ ఆదివారం చేసుకోవాలంటే వాళ్ళకి పని లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఇసుక కొత్త వలన. ఏనాడైనా చూసాను ఇసుక కొరత వలన ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎప్పుడు ఈ సమస్య రాలేదు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో 20 ప్రెస్ మీట్లు పెట్టారు. మేము అది ఖండించడానికి ఈ యొక్క గంగవరం టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పబ్లిక్ లో నటి రోడ్డు పైన ఎన్టీఆర్ విగ్రహం పైన మీ అందరూ కూర్చొని మాట్లాడుతున్నాం. మీరు అడిగిన దానికి మీరు మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాకు సమాధానం చెప్పినంత వరకు కూడా మేము ఇలా ప్రెస్ మీట్లు పెడుతూనే ముందుకు సాగుతాం. నెంబర్ వన్, మీరు 2014లో వైసీపీ ప్రభుత్వం తరఫున పోటీ చేసేటప్పుడు మా గంగవరం గ్రామానికి గుళ్ల ముందున్న ప్లేస్ని
మిమ్మల్ని గెలిపించండి ప్లేస్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అలాగే మీరు ఓడిపోయారు అయితే ఆ ప్లేస్ వేరే వాళ్ళకి అమ్ముకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అది ఫస్ట్ పాయింట్ ఈ రోజు మన పల్లా శ్రీనివాసరావు గెలిచిన తర్వాత గంగవరం కోర్టులో 92 ఉద్యోగాలు ఆగిపోతే అవన్నీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ స్టే తెచ్చి కొట్టించి 92 ఉద్యోగాలు ఇప్పిస్తూ ఒక్కొక్క మనిషికి 3,02,000 రూపాయలు ఇప్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా పల్లా శ్రీనివాసరావు గారు అలాగే జట్టీ విషయం అవచ్చు జట్టీ విషయంలో అక్కడ పక్కన నావల వాళ్ళు ఉన్నా ఎర్రలో వారి అబ్జెక్షన్లు పెడితే మన స్టేట్ గవర్నమెంట్కి ఆల్రెడీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం జరిగింది ఆయన మన వైజాగ్ పోర్ట్ వాళ్ళతో కూర్చోబెట్టి నావల వాళ్ళు వాళ్ళందరి దగ్గర కూర్చోబెట్టి జియో తీసుకురావడం కూడా జరిగింది ఆ జియో పేపర్ కూడా మా దగ్గర ఉంది జట్టీని నిర్మించట్లేదు అలాగే ఈరోజు ప్యాకేజ్ విషయం అవ్వచ్చు ప్యాకేజెస్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే నిధుల నుండి 3 కోట్లు అలాగే రాష్ట్ర పరిపాలన నుంచి 6 కోట్లు గంగవరం పోర్టు నుంచి 3 కోట్లు మొత్తం ఇవన్నీ సమకూర్చి ఏదో విధంగా మూల పడిపోయిన అసెంబ్లీలో 90 CRO చేశారు ఎప్పుడో సీనియర్లు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు గంగవరం మత్స్యఘాట్ నిర్వాసితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే మన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిని అన్నారు నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాను నాగిరెడ్డి గారు నైతిక విలువ ఎవరికి లేదనేది స్పష్టంగా నేను చెప్తున్నాను ఈ మీడియా ద్వారాగా 2005లో ఎడ్డిపెట్టిన లాంటి ఇల్లులు కట్టి ఆ ఇల్లుల ద్వారా వచ్చే ఉపాధి ఇతరులకి లబ్ధి చేకూరుతామని మీరు చేస్తే ఏదైతే మత్స్యకారులు నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు మీకు బుద్ధి చెప్పిన మాట మర్చిపోయారా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నమస్కారం. గాజువాక నియోజకవర్గ ప్రజలకు 64వ వార్డు సమస్యల గురించి మాట్లాడుతున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. అయ్యా ఎమ్మెల్యే గారు నమస్తే సార్. పల్లా శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడే ముందు ఆయన కుటుంబ చరిత్రను ఆయన ఇంటి ప్రతిష్టను రాజువాక నియోజకవర్గ చరిత్రను గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. పల్లా శ్రీనివాసరావు గారి తాతగారు రాజువాక ప్రెసిడెంట్గా చేశారు. ఆ తర్వాత ఆయన తండ్రి గారు ఎమ్మెల్యేగా చేశారు. అటువంటి కుటుంబ చరిత్ర గల వ్యక్తి ఉన్న వారు కాబట్టే 40 ఏళ్ల చరిత్ర ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఆయన దగ్గరకు వచ్చి మరి సీటు ఇచ్చింది. మీలాగా కాళ్ళరిగేలా తిరిగి అధిష్టానం చుట్టూ తిరిగి అయ్యా మాకు సీటు ఇవ్వండి అని అడుక్కొని మరి ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మరి ఎమ్మెల్యేగా గెలవలేదు. ఆయన గురించి మాట్లాడే ముందు ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన మేధస్సు ఏంటి అని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. అందరిలాగా అక్షర జ్ఞానం లేకుండా విద్యని పక్కన సంతగెట్టేసి మాట్లాడ వ్యక్తి కాదు అతను. ఆయన డబుల్ పీజీ చేశారు. దాని విలువ తెలుసా అయ్యా మీకు? ఇది అప్పుడు అపరిశిష్టానికి వస్తే ఎమ్మెల్యే గారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా గంగవరం ప్రజలపై ప్రేమ కురిపిస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 3 నెలలుగా కరోనా సందర్భంగా 3 నెలలుగా గంగవరం ప్రజలు యువత కావచ్చు ప్రజలు కావచ్చు సేవా సంస్థలు కావచ్చు గంగవరాన్ని కాపాడడానికి సత విధాలు ప్రయత్నిస్తున్నారు. కానీ మన ఎమ్మెల్యే గారు గంగవరంలో అడుగు పెట్టిన పాపాన పోలేదు. ఏమయ్యా మేమేం తప్పు చేసాం? గంగవరం అంటే చేపల వాళ్ళనా? మా దగ్గర చేపల వాసన వస్తుందనా? లేక మీకు మా దగ్గరకు వస్తే మీకు కరోనా అంటుకుంటుంది? ఈరోజు మీరు ప్రమాణాల కోసం మాట్లాడుతున్నారే, పల్లా శ్రీనివాసరావు గారు ప్రమాణం చేశారనేది అక్షరాల నిజం. కానీ ఏమని చేశారంటే ఓటు యాజమాన్యంతో ఊరు తరలింపు విషయంలో కానీ ఆర్ఆర్ ప్యాకేజీ విషయంలో కానీ 92 ఉద్యోగాల విషయంలో కానీ జట్టీ నిర్మాణం విషయంలో కానీ ఓటు యాజమాన్యంతో కుమ్మక్కు అవ్వమని మాత్రమే ప్రమాణం చేశారు. ఈ విషయం మీద మా అందరికీ క్లారిటీ ఉంది. ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి, లేనిపోని విమర్శలు కురిపించకండి. కాబట్టి విమర్శలు మాని
పని చేయండి, పని చేసి చూపించండి. అలాగే గంగవరం గంగవరంలో పుట్టిన బిడ్డగా ఆడబిడ్డగా నా 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 ఊరు కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాడతానని అలాగే మాకు మా తెలుగుదేశం పార్టీ కుటుంబం అంకిత భావంతో పని చేస్తూ ఎప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ